రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 శాసనసభ సమావేశం కానుంది. 2 రోజుల పాటు సమావేశాలు కూడా జరగనున్నాయి. తొలి రోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్ నియమించారు. ఈ రోజు ప్రొటెం స్పీకర్గా గోరంట్లతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 2 రోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 24 ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై 21 సాయంత్రంలోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 శాసనసభ సమావేశం కానుంది. 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్ నియమించారు. ఈ రోజు ప్రొటెం స్పీకర్గా గోరంట్లతో గవర్నర్ ప్రమాణం చేయించున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 2 రోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ను కూడా ఎన్నుకోనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 24 ఉదయం 10 గంటలకు మంత్రివర్గం సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై కూడా 21 సాయంత్రంలోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మంత్రిమండలి భారీ అజెండాతో సమావేశం కాబోతోంది.